మంచిగా అప్పుడు ఉన్న ప్లాన్ ప్రకారం బహుశా ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చిన డిజైన్స్ ప్రకారం కొత్త సెక్రటేరియట్ దాదాపు యాభై అంతస్తులు అనుకుంటుంది నిర్మాణం పక్కన అసెంబ్లీ నిర్మాణం ఆ రోజు స్ట్రక్చర్ చూసాం దాన్నే ఇడ్లీ పాత్ర అని చెప్పి వీళ్ళందరూ కూడా హేళం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇవి నిజంగా కంప్లీట్ చేయాలంటే కొన్ని వందల కోట్లు అవసరమే కదా ఆ టవర్ వేల కోట్ల అవసరం అవుతాయి వేల కోట్లు అవసరం అవుతాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ అసలు ఏమీ లేవు అదంతా కూడా గ్రాఫిక్స్ అసలు నిర్మాణాలు ఏమీ జరగలేదు కేవలం దోపిడీ మాత్రమే జరిగింది కొంతమంది కామవాళ్ళు వాళ్ళ భూములు నమ్ముకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు అనేది వైసీపీ చేసిన అలిగేషన్ అదంతా నిజమా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి వంద అబద్ధాలు చెప్పాడు వంద దుష్ప్రచారాలు చేశాడు ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు అమరావతి నిర్మాణంలో ఏ విషయంలోనైనా తప్పు జరిగినట్టు నిరూపించగలిగాడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని దాని మీద ఎంక్వైరీ కూడా వేసినట్టున్నారు కోర్టు కోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటండి అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి రాజధాని నిర్మాణంలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ఐఐటి ఇస్తున్నాము ఒక ఐఐటి ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఎవరికీ తెలియకముందే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంగారెడ్డి చుట్టూ భూములు కొని మధ్యలో ఐఐటి పెట్టారే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కాబట్టి పోని ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి కానీ నారాయణ గారి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ విషయంలో కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా అమరావతి నిర్మాణం జరగలేదని చెప్తున్నాడు కదా జరగలేదని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందని కేసు పెట్టాడు ఎస్ అమరావతి నిర్మాణం ఏమో లేదంటాడు గ్రాఫిక్స్ అంటాడు కానీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందంటాడు కాబట్టి రాజకీయ కోణంలో చేసిన విమర్శల్ని ప్రజలు నమ్మలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు కొంతమందిని నమ్మించగలిగారు రాజకీయంగా లబ్ధి పొందారు కానీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఏం చేయలేకపోయారు ఏం చేయలేకపోయారు ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి వందల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి సాక్షులు రాశారు మరి ఎవరి దగ్గర కూడా వంద గజాలు కూడా రికవరీ చేయలేదు కదా కాబట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంతో చేసిన దుష్ప్రచారం ఎన్నికలకు ముందు నమ్మారు ఐదేళ్లలో అది అబద్ధమని తేల్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు ఒకసారి ఇందాక గ్రాఫిక్స్ అన్నారు మీరు గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు ఎస్ అది నిజమే గ్రాఫిక్సే అనుకుంటారు హైదరాబాద్లో ఉన్న జనం యాక్చువల్లీ అందుకని ప్రాక్టికల్గా నేను వెళ్ళాను ఇందాక కొన్ని టవర్లు చూపించాను బహుశా ఉద్యోగుల క్వార్టర్స్ అనుకుంటా మీరు ఇందాక ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అవి ఐఏ